Good morning children today we will discuss level 2 worksheet number 3 what problems of number concepts first you see the third bit worksheet write all the four digit numbers that have 9 in the thousands place 8 in the hundreds place and the tens place digit is 2 టు ద వన్స్ ప్లేస్ డిజ్ ఇట్ అంటే మనకి ఇక్కడ ఏమంటున్నాడు ఒక నాలుగు అంకెల సంఖ్యను రాయమని చెప్తున్నాడు ఏ విధంగా నైన్ ఇన్ ద థౌజండ్స్ ప్లేస్ అంటే వేల స్థానంలో మనము తొమ్మిది అనే అంకెను రాయాలి ఎయిట్ ఇన్ ద హండ్రెడ్స్ ప్లేస్ వందల స్థానంలో ఎనిమిది అనే అంకెను రాయాలి అండ్ ద టెన్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ టూ మూ టు ద వన్స్ ప్లేస్ డిజిట్ అంటే పదుల స్థానంలో ఉన్న అంకె ఒకట్ల స్థానంలో ఉన్న అంకెకి రెండు ఎక్కువ ఉండేటట్టు మనని ఒక నాలుగు అంకెల సంఖ్యని రాయమని చెప్తున్నారు ఒకసారి కింద చూడండి లెట్ వన్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ వన్ అంటే మనము ఒకవేళ వన్స్ ప్లేస్ అంటే ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఒకటి గనక తీసుకుంటే ద టెన్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ మరి పదుల స్థానంలో ఉన్న అంకె ఏమవుతుంది ఏమనిచ్చారు టూ మోర్ టు ద వన్స్ ప్లేస్ డిజిట్ అంటే పదుల స్థానంలో ఉన్న అంకె ఒకట్ల స్థానంలో ఉన్న అంకె కంటే రెండు ఎక్కువ కాబట్టి వన్ ప్లస్ టూ ఈక్వల్స్ టు త్రీ అంటే పదుల పదుల స్థానంలో ఉన్న అంకె ఏమవుతుంది మనకి త్రీ అవుతుంది ఒకవేళ మనము ఒకట్ల స్థానంలో రెండు తీసుకుందాం లెట్ వన్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ టూ అంటే ఒకట్ల స్థానంలో మనము రెండు తీసుకుంటే ద టెన్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ పదుల స్థానంలో ఉన్న అంకె ఏమవుతుంది టూ మోర్ టు ద వన్స్ ప్లేస్ డిజిట్ రెండు ఎక్కువ అవుతుంది అంటే ఒకట్ల స్థానంలో ఉన్న అంకె కంటే రెండు ఎక్కువ కాబట్టి టూ ప్లస్ టూ ఈక్వల్స్ టు ఫోర్ సిమిలర్లీ ఫైండ్ ద టెన్స్ ప్లేస్ డిజిట్స్ ఫ్రమ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ సెవెన్ అదేవిధంగా మీరు ఒకట్ల స్థానంలో ఒకసారి మూడు పెట్టండి తర్వాత నాలుగు ఐదు ఆరు ఈ విధంగా పెట్టినప్పుడు పదుల స్థానంలో ఉన్న అంకె ఏమవుతుంది ఆ ఒకట్ల స్థానంలో కంటే రెండు ఎక్కువ అవుతుంది ఒకవేళ మనము ఒకట్ల స్థానంలో కనుక మూడు తీసుకుంటే త్రీ పదుల స్థానంలో ఉన్న అంకె రెండు ఎక్కువ కావాలి కదా సో త్రీ ప్లస్ టూ ఈక్వల్స్ టు ఫైవ్ కింద చూడండి ద హండ్రెడ్స్ ప్లేస్ డిజిట్ ఈస్ ఎయిట్ మనకు అది ప్రాబ్లంలోనే ఇచ్చారు కదా వందల స్థానంలో ఎనిమిది ఉంచండి ద థౌజండ్ ప్లేస్ డిజిట్ ఈస్ నైన్ వేల స్థానంలో ఉన్న అంకే తొమ్మిది ఫోర్ డిజిట్ నెంబర్స్ దట్ ఆర్ ఎయిట్ ఈజ్ ఇన్ ద హండ్రెడ్స్ ప్లేస్ అండ్ నైన్ ఈజ్ ఇన్ ద టెన్స్ ప్లేస్ అప్పుడు నాలుగు అంకెల సంఖ్యలు ఏమవుతాయి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ కదా వేల స్థానంలో ఏం అంకె ఉంది నైన్ వందల స్థానంలో ఏ అంకె ఉంది ఎయిట్ పదుల స్థానంలో త్రీ ఒకట్ల స్థానంలో వన్ నెక్స్ట్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఇంకొక నెంబర్ ఏమవుతుంది నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ అదేవిధంగా మీరు మిగతా నెంబర్స్ అన్నీ రాయండి సెకండ్ వన్ చూడండి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ టూ డిజిట్ నెంబర్స్ అంటే లార్జెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ మూడు అంకెల పెద్ద సంఖ్యకి స్మాలెస్ట్ టూ డిజిట్ నెంబర్ రెండు అంకెల చిన్న సంఖ్యకి డిఫరెన్స్ అంటే తేడా ఎంత అని అడుగుతున్నారు లార్జెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ అంటే మూడు అంకెల పెద్ద సంఖ్య ఏమవుతుంది చెప్పండి చిల్డ్రన్ మూడు అంకెల పెద్ద సంఖ్య వెరీ గుడ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ స్మాలెస్ట్ టూ డిజిట్ నెంబర్ ఈజ్ రెండు అంకెల చిన్న సంఖ్య చెప్పండి రెండు అంకెల చిన్న సంఖ్య ఏంటి మరి వెరీ గుడ్ టెన్ సో మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి మనము డిఫరెన్స్ డిఫరెన్స్ అంటే ఏంటి తేడా మనము వా రెండింటి యొక్క తేడాని కనుక్కొని మనము అక్కడ రాయాలి థర్డ్ వన్ రైట్ ఆల్ ద త్రీ డిజిట్ నెంబర్స్ ఫైవ్ ఈజ్ ఇన్ ద టెన్స్ ప్లేస్ అండ్ సేమ్ డిజిట్స్ ఈజ్ ఇన్ ద బోత్ ద ప్లేసెస్ యూనిట్స్ అండ్ హండ్రెడ్స్ అంటే మనల్ని ఒక మూడు అంకెల సంఖ్యలను రాయమని చెప్పారు ఏ విధంగా ఫైవ్ ఈజ్ ఇన్ ద టెన్స్ ప్లేస్ అంటే ఐదు అనేది పదుల స్థానంలో రాయాలి అండ్ ద సేమ్ డిజిట్స్ ఈజ్ ఇన్ ద బోత్ ద ప్లేసెస్ యూనిట్స్ అండ్ హండ్రెడ్స్ అంటే ఒకట్ల స్థానంలో మరియు వందల స్థానంలో ఒకటే అంకె రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి రెండు రాస్తాను చూడండి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ ఒకసారి చూడండి ఐదు అనేది ఏ స్థానంలో ఉంది పదుల స్థానంలో ఉంది మళ్ళీ ఒకటి అనేది ఒకటి ఒకట్ల స్థానంలో మరియు వందల స్థానంలో ఒకటే నెంబర్ ఉంది కదా వన్ 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 హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ ఇంకొక నెంబర్ చెప్పండి మీరు చెప్పండి ఇంకొక నెంబరు వెరీ గుడ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ సో అదే విధంగా మిగతా నెంబర్స్ అన్ని మీరు రాయండి ఫోర్త్ వన్ ఐ హమ్ ఇ త్రీ డిజిట్ నెంబర్ ఐ హ్యావ్ ఎయిట్ ఇన్ ద వన్స్ ప్లేస్ టూ ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ హండ్రెడ్స్ అండ్ ద డిజిట్స్ ఇన్ ద టెన్త్ ప్లేస్ ఈజ్ ఫోర్ టైమ్స్

అండ్ ద డిజిట్స్ ఇన్ ద టెన్స్ ప్లేస్ ఈజ్ ఫోర్ టైమ్స్ టు ద హండ్రెడ్స్ ప్లేస్ మరి పదుల స్థానంలో ఉన్న అంకె వేల స్థానంలో ఉన్న అంకె కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆ సంఖ్య ఏంటి అని అడుగుతున్నారు ఆ సంఖ్య ఏంటో మీరు రాయండి

ఐ హ్యావ్ ఫోర్ ఇన్ ద థౌజండ్స్ ప్లస్ అంటే వేల స్థానంలో నాలుగు అనే అంకె ఉంటుంది త్రీ ఈజ్ ద హండ్రెడ్స్ ప్లస్ వందల స్థానంలో మూడు అనే అంకె ఉంటుంది టూ ఈజ్ ద టెన్స్ ప్లేస్ పదుల స్థానంలో రెండు అనే అంకె ఉంటుంది ఫైవ్ ఈజ్ ద యూనిట్స్ ప్లస్ ఒకట్ల స్థానంలో ఐదు అనే అంకె ఉంటుంది నేను ఎవరిని అని అడుగుతున్నారు మీరు రాయండి సిక్స్త్ వన్ ఐ ఆమ్ ఏ ఫోర్ డిజిట్ నెంబర్ ద డిజిట్ ఈజ్ ఇన్ ద థౌజండ్స్ ప్లేస్ ఈజ్ ద లార్జెస్ట్ వన్ డిజిట్ నెంబర్ ద డిజిట్ ఈజ్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఈజ్ ద స్మాలెస్ట్ వన్ డిజిట్ నెంబర్ సేమ్ డిజిట్ ఈజ్ త్రీ ఇన్ ద బోత్ ప్లేసెస్ టెన్స్ అండ్ హండ్రెడ్స్ ఐఎమ్ ఏ ఫోర్ డిజిట్ నెంబర్ అంటే నేను నాలుగు అంకెల సంఖ్యని ద డిజిట్ ఈజ్ ఇన్ ద థౌజండ్స్ ప్లేస్ ఈజ్ ద లార్జెస్ట్ వన్ డిజిట్ నెంబర్ అంటే వేల స్థానంలో ఉన్న అంకె ఏంటంట ఒక అంకె ఉన్న సంఖ్యలలో పెద్ద సంఖ్య వేల స్థానంలో ఉన్న అంకె ఏంటి ఒక అంకె ఉన్న సంఖ్యలలో పెద్ద సంఖ్య ద డిజిట్స్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఈజ్ ద స్మాలెస్ట్ వన్ డిజిట్ నెంబర్ మరియు ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఏంటంట ఒక అంకె సంఖ్యలలో చిన్న సంఖ్య అండ్ సేమ్ డిజిట్ ఈజ్ త్రీ ఇన్ ద బోత్ ప్లేసెస్ టెన్స్ అండ్ హండ్రెడ్స్ అంటే పదుల స్థానంలో మరియు వందల స్థానంలో మాత్రం ఏముండాలంటున్నారు త్రీ ఉండాలి ఆ విధంగా వచ్చే నాలుగు అంకెల సంఖ్య ఏంటి అని అడుగుతున్నారు సెవెంత్ వన్ రైట్ ఆల్ ద ఫోర్ డిజిట్ నెంబర్స్ ద డిజిట్స్ ఈజ్ ఇన్ ద టెన్త్ ప్లేస్ ఈస్ టూ టైమ్స్ టు ద యూనిట్స్ ప్లేస్ హండ్రెడ్స్ ప్లేస్ డిజిట్ ఈస్ ఫైవ్ అండ్ ద థౌజండ్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ టూ అంటే రైట్ ఆల్ ద ఫోర్ డిజిట్ నెంబర్స్ నాలుగు అంకెల సంఖ్యలు అన్నీ రాయమని చెప్తున్నారు దాంట్లో ద డిజిట్ ఇన్ ద టెన్స్ ప్లేస్ ఈజ్ టూ టైమ్స్ టు ద యూనిట్స్ ప్లేస్ అంటే పదుల స్థానంలో ఉన్న అంకె ఏ విధంగా ఉండాలంట ఒకట్ల స్థానంలో ఉన్న అంకెకి టూ టైమ్స్ ఉండాలి అంటే రెండు రెట్లు ఉండాలి హండ్రెడ్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ ఫైవ్ అంటే వందల స్థానంలో ఐదు ఉండాలి థౌజండ్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ టూ వేల స్థానంలో రెండు ఉండాలి ఆ విధంగా వచ్చే నాలుగు అంకెల సంఖ్యలు రాయమని చెప్తున్నారు ఎయిత్ వన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ త్రీ అండ్ ఫోర్ ఇన్ ద నెంబర్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ అంటే మూడు మరియు నాలుగుల స్థాన విలువల యొక్క తేడా ఎంత అని అడుగుతున్నారు మూడు యొక్క స్థాన విలువ ఎంత మూడు ఎనిమిది ఏ స్థానంలో ఉంది వందల స్థానంలో ఉంది కాబట్టి మూడు యొక్క స్థాన విలువ ఎంత అవుతుంది త్రీ హండ్రెడ్ ఫోర్ అనేది నాలుగు అనేది ఏ స్థానంలో ఉంది పదుల స్థానంలో ఉంది కాబట్టి దాని యొక్క స్థాన విలువ ఏమవుతుంది ఫార్టీ సో ఇప్పుడు త్రీ హండ్రెడ్కి ఫార్టీకి ఏమ ఏం కనుక్కోమంటున్నారు డిఫరెన్స్ అంటే ఏంటి తేడా మనము కనుక్కోవాలి అంటే తీసివేయాలి నైన్త్ వన్ సప్రాక్ట్ ద లార్జెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ ఫ్రమ్ స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అంటే సప్రాక్ట్ అంటే ఏమంటున్నాడు తీసివేయమంటున్నాడు దేంట్లో నుంచి స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ నాలుగు అంకెల చిన్న సంఖ్య నుండి లార్జెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ మూడు అంకెల పెద్ద సంఖ్యను తీసివేయండి అని అంటున్నారు టెన్త్ వన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ఫైవ్ అండ్ నైన్ ఇన్ ద నెంబర్ ఫైవ్ థౌజండ్ సిక్స్టీ నైన్ అంటే ఐదు యొక్క స్థాన విలువ మరియు తొమ్మిది యొక్క స్థాన విలువల తేడా ఎంత అని అడుగుతున్నారు ఒకసారి మీరు చూడండి ఐదు యొక్క స్థాన విలువ ఎంత ఐదు అనేది ఏ స్థానంలో ఉంది వేల స్థానంలో ఉంది కాబట్టి ఐదు యొక్క స్థాన విలువ అవుతుంది ఫైవ్ థౌజండ్ మరి తొమ్మిది ఏ స్థానంలో ఉంది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి తొమ్మిది యొక్క స్థాన విలువ ఎంత నైన్ డిఫరెన్స్ డిఫరెన్స్ అంటే ఏంటి తేడా తేడా అంటే మనము ఆ రెండింటిని తీసివేసి మనము లెక్క చేయాలి ఇన్స్ట్రక్షన్స్ ఫర్ మోర్ ప్రాక్టీస్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద పేజీ నెంబర్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ ఆఫ్ ద ఫిఫ్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ మీరు ఇంకా ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయడానికి మీ ఫిఫ్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో పదిహేను మరియు పదహారో పేజీలో ఉన్న లెక్కల అన్నింటినీ కూడా చేయండి ప్రిపేర్ సమ్మోర్ ప్రాబ్లమ్స్ అండ్ డిస్కస్ విత్ యూర్ ఫ్రెండ్స్ మీరు ఇలాంటివే కొన్ని ప్రాబ్లమ్స్ని ప్రిపేర్ చేసి మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయండి థ్యాంక్ యూ చిల్డ్రన్